కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడబట్టి అనేక విజయాలు సాధించిన సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ పిలుపునిచ్చారు. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం మే 30 రేపు ఉదయం జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేసి సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి సిఐటియుగా జిల్లా కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. 1970లో త్యాగం పోరాటం అనే నినాదం ద్వారా వెస్ట్ బెంగాల్ కలకత్తాలో సిఐటియు స్థాపించబడింది. కాబట్టి రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద, కష్టజీవుల సమస్యల మీద రాజీ లేనటువంటి పోరాటాలు సిఐటియు నిర్వహించింది. అటు ఎన్నికల కాలంలో కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ లాకౌట్ అయినప్పుడు కావచ్చు, వర్కరు కష్టాల మీద, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద, స్కీమ్ వర్కర్ల సమస్యల మీద, కరువు కాటకాలు వచ్చినప్పుడు అనేక సమస్యల మీద సిఐటియు రాజీ లేనటువంటి పోరాటం నిర్వహించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర సిఐటియు పోషించింది. ఆ తరుణంలో 54వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి నాయకత్వం అందరూ కూడా సన్నద్ధం కావాలి. రెండోది, ఈ స్ఫూర్తితో రాబోయే సంవత్సర కాలం వరకు, రాబోయే కాలం నాటికి పెద్ద ఎత్తున కార్మికుల సమస్యల మీద, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం కావాలని, ఆ విధంగా ప్రయత్నం చేయడం కోసం సన్నద్ధం కావాలని మీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 4వ తేదీ కొత్త ప్రభుత్వాలు ఎవరైనా రావచ్చు. ఆ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద, కార్మిక సమస్యల మీద పనిచేయాలి, కార్మికుల ఓట్లు కావాలి, కార్మికుల సమస్యల మీద పనిచేయడం కోసం ప్రభుత్వాలు ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మీ తరఫున సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.